మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లారియస్ క్రీడా పురస్కారాన్ని అందుకున్నారు. బెర్లిన్ లో జరిగిన వేడుకలో ఈ అవార్డును అందజేశారు. బెస్ట్ స్పోర్టింగ్ ఉమెన్ కేటగిరీలో సచిన్ ను ఆ అవార్డు వరించింది. 2011లో టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సచిన్ ను ప్లేయర్లంతా భుజాలపై ఎత్తుకుని స్టేడియంలో తిరిగారు. బెస్ట్ స్పోర్ట్స్ మూమెంట్ కేటగిరీ ఓటింగ్ లో సచిన్ ఆ అవార్డును గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా చేతుల మీదుగా సచిన్ లారియస్ అవార్డును అందుకున్నారు. వన్డే వరల్డ్ కప్ ను గెలవటం అద్భుతమైన సందర్భమని సచిన్ అన్నాడు. వరల్డ్ కప్ గెలవటం అంటే అది మాటలకందని భావన అన్నారు. భిన్నాభిప్రాయాలు లేనటువంటి సందర్భాలు చాలా అరుదుగా వస్తుంటాయని, ఇండియా వరల్డ్ కప్ గెలిచిన సందర్భంలో దేశమంతా సంబురాలు జరిగాయన్నారు. క్రీడలు ఎంత శక్తివంతమైనవో ఈ ఘటనలే నిజం చేస్తాయని సచిన్ అన్నారు. టెన్నిస్ దిగ్గజం బోర్డిస్ బేకర్ వేసిన ఓ ప్రశ్నకు కూడా సచిన్ సమాధానమిచ్చారు. ట్రోఫీని పట్టుకునేందుకు 22 ఏళ్లు పట్టిందని, కానీ తానెన్నడూ నిరాశ చెందలేదన్నాడు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.